హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ షోలాగ్స్ ఈరోజు మనము అన్నదాన మహిమ గురించి తెలుసుకుందామండి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేలగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వింట పోయి వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒక ఒకనాడు ఆయనకి అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవలను అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగను ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి అన్నపూర్ణాదేవి నాకేమీ కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతర వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను విను అని పార్వతీదేవి గారు చెప్పారు హమవత్ప హమావత్పరత్వం దగ్గర హమవతమని ఒక పట్టణం ఉంది ఆ పట్టణానికి వెళుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలి అడుగుతాడు మీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు అంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిట్రా అబ్బాయి అని అడుగు అడిగి తెలుసుకో అని చెప్పింది బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమయ్యింది అందులో ప్రవేశించి విడుతూ అతడు దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడు తచ్చడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థికను కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరి వెళ్ ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు హనుమవత పర్వత దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబు దారు తప్పి ఆమెడ దూరం వచ్చేశావు అయిపోయింది పుల్లులు సింహాలు ఉన్న అడవి ఉంది రాత్రి ప్రయాణం చెయ్యకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఆ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గర వెళ్ళం చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందని ఆలోచించాడు అనపకాయలు కందికాయలు పెసరకాయలు కావాల్సినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడకేసుకొని ఉడకే పెట్టడానికి ఇవ్వటానికి వాడి దగ్గర కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మణుడు నాయన నాకేమి వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి ఆలోచించక పడుకో అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమే మనసు ఒప్పింది కాదు అంచేత ఇంత చారపప్పు పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యో కింద పడుకోకండి పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మురుగాలేవి రాకుండా రాత్రంత్ర బ్రాహ్మణుడికి కాపల కాశాడు తెల్లారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు అంతలో ఎక్కడి నుంచో వచ్చి ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది అయ్యో బ్రాహ్మడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బ్రాహ్మణునితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హనుమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ మాన హతమవ హమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్టుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్లే అన్నదానం వల్ల కలిగే ఫలితమేమిటో చెప్పు అనిగాడు అప్పుడు పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరు మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారుడు చారపప్పు పుట్టతేనే ఇచ్చిన బోయవాన్ని నేనే సుమండి ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజమేళబోతున్నాను ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేస్తే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరూహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరక్షణంలోనే ఏమేరుగని పసిపాపల తువ్వా కువ్వాని ఏడవటం ప్రారంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధనధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు ఇదండి అన్నదానం వల్ల కలిగే లాభాలు కానీ చాలా చక్కగా ఉంది స్టోరీ అయితే నిజంగా ఇది అన్నదానం వల్ల కలిగే లాభాలు అన్నదానం ఎలా వచ్చింది అనేది చాలా బాగుంది కథ నా ఛానల్ని ఫస్ట్ సార్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా బాగుందండి చూడండి బోయేవాడు చనిపోయాడు ఈ స్వా బ్రాహ్మణుకి భోజనం లేకుంటే తేనె అవి పెడతారు కదా చారపప్పు తినే ఆ పుణ్యఫలంలోనే రాజు కడుపులో పుట్టాడు అంటే అన్నదానం వల్ల ఎంత పుణ్యమో ఒకసారి అందరం తెలుసుకున్నాం అందరం వీలైతే మన చేతనైనా మన ఉన్న దాంట్లోనే ఒక్కరు తిన్నా ఒక కడుపు నింపినా చాలు మనం ఉన్నవాళ్ళైతే కనీసం సంవత్సరానికి రెండోసార్లు అన్నదానానికి ఇవ్వడానికి ప్రయత్నించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై టు ఆల్